all. Welcome to you, Asvi channel. This is a special video I will share with you. I will share with you one place I will share with you many videos. This is the first time my ఊర్లు అంటే మాది ఒక విలేజ్ అన్నమాట. అక్కడ మా అత్తారింట్లో నేను ఫస్ట్ వీడియో మీతో ఈ రోజు షేర్ చేస్తాను. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఏం మొక్కలు పెంచుతారు, అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. అయితే ఇంటి చుట్టుపక్కల చూసే ముందు ఫస్ట్ ఈ మేడపైన ఉన్నాను నేను, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇంటి బ్యాక్ సైడ్లో వ్యూ చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ ఇంటి వెనకతలే ఒక టెంపుల్ ఉంటుంది. దాని చుట్టూ ఎక్కువగా మాకు ఊళ్ళో చింత చెట్లు, వేప చెట్లు, జామ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే మేము ఇంటి పైన డాబా పైన ఉన్నాము, అంటే మేడ పైన. ఇక్కడ చూడండి ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా నైట్ పూట ఇక్కడ పడుకుంటారు. ఇలా పడుకోవడానికి బొంతలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదేంటంటే మాకు కింద కట్టెల పొయ్యి ఉంటుంది. కట్టెల పొయ్యి నుంచి వచ్చిన స్మోక్, ఆ పొగ బయటికి పోవడానికి ఇలా కడతారు. మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో కూడా ఇలా కడతారనమాట. అక్కడ చూడండి ఎక్కువగా మాకు వేప చెట్లు ఉంటాయి ఇంటిని ఆనుకొని, వేప చెట్లు, జామ చెట్లు ఇలా. ఇక్కడ ఏంటంటే మాకు కోళ్ళను పెంచుతారు ఎక్కువగా. ఆ కోళ్ళు ఎండ వాన అవేం తగలకుండా ఉండడానికి ఇలా ఒక బెంచ్ లాగా వేశారు. దానిపైనేమో వాటికి కొన్ని కమ్మలు కూడా వేశారు. అలా ఇలా కొంచెం వెళ్ళినట్టయితే మ్యాక్సిమం ఎక్కువగా వేప చెట్లే ఉంటాయి మాకు, అందుకే చల్లగా ఉంటుంది మేడపైకి వెళ్ళిపోయినట్లయితే. ఇక్కడ ఏంటంటే బొంతలు అవన్నీ పడుకోవడానికి. ఒకవేళ చెట్లున్న గాలి వస్తుంది బాగా, ఒక్కొక్కసారి రాకపోతే కనుక ఇంకా చల్లగా ఉండడానికి చిన్న ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు. అది ఇటువైపు కూడా మాకు వేప చెట్లు ఉంటాయి డాబాకి రెండో వైపు కూడా. ఇలా ఉంటుందండి మాకు మేడ పైన. ఇప్పుడు మనం డౌన్కి వెళ్ళిపోయి ఇంటి చుట్టూ ఏ మొక్కలు ఉన్నాయో కూడా చూద్దాం. అయితే ఇక్కడ చూసారు కదా కొంచెం చిన్న పందిరిలాగా వేశారు. ఇందులో ఈ మధ్య చిన్న చిన్న మొక్కలు వేశారనమాట, వెజిటబుల్స్ అవి విత్తనాలు కూడా వేశారు. చూసారుగా ఇక్కడ నుంచి మొత్తం ఊరు అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయి చూద్దాం. చిన్న ప్లేస్లోనే మాకు ఎక్కువ మొక్కలు అనేవి వేశారు. ఫస్ట్ ఇక్కడ జామ మొక్క వేశారు. ఇది ఇప్పుడు ఇంటి పక్కన అన్నమాట, పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది మాకు, అందులో ఇవన్నీ వేశారు మా వాళ్ళు. ఫస్ట్ జామ చెట్టు ఉంది ఇక్కడ, ఇది చిన్నది. ఇంకో దగ్గర ఇంకా పెద్దది కూడా ఉంది. అలానే ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా ఉంది పక్కన. చూడండి సీతాఫలాలు ఆల్రెడీ మాకు పండిపోయాయి, మేము వచ్చేసరికి అవన్నీ కట్ చేసి దాచారు కూడా. అందువల్ల చెట్టుకి అయితే కొన్నే ఉన్నాయి. మాకు ఎక్కువగా మా వాళ్ళు కోళ్ళు పెంచుతారండి, సో అందువల్ల ఎక్కడ చూసినా కానీ కోళ్ళు ఉంటాయి. ఇక్కడ జామ చెట్టు, ఇది పెద్దది. అలాగే ఇది నారింజ చెట్టు కూడా. ఇక్కడ బొప్పాయి చెట్లు ఉన్నాయి చూడండి. అలాగే ఇంకొక చెట్టు కూడా ఉంది ఇక్కడ బొప్పాయి. ఇక్కడ కింద పైనాపిల్స్ కూడా వేశారు. ఇక్కడ చిన్న కరివేపాకు కూడా వేశారు. ఇక్కడ కోళ్ళు తాగడానికి వాటర్ అది ఇందులో వేస్తారు. ఇక్కడ సపోటా మొక్క ఈ మధ్య వేశారంట. ఇక్కడ ఏంటంటే మాకు మా ఊర్లో ఈ భూమి మీద ఏ వేసినా కానీ ఈజీగా నాటుతాయి, అంటే చనిపోవడం కానీ అవి ఏమి ఉండవు. ఏ విత్తనాలు వేసినా అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఇది పొన్నింటి మొక్క అంటారు కదా చెట్టు, అదనమాట. ఇక్కడ ఇక్కడ కోళ్ళును మాకు నైట్ పూట చెట్లు ఎక్కిపోతాయి, అవి ఎక్కడానికి ఈజీగా ఉండడానికి ఇలా నిచ్చినలాగా కూడా అరేంజ్ చేశారు, ఎక్స్పెషల్లీ కోళ్ళకి అన్నమాట అవి. అలాగే ఇది కూడా మాకు కోళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మేము వెళ్ళాము అంటే కంపల్సరీ నాటుకోడి కూర లేదే మేము అసలు రామండి, తప్పనిసరిగా మాకు పెడతారు. సో ఇక్కడ మందార ఉంది.
అలాగే ఇక్కడ మళ్ళీ కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కింద అదే ఇందాక పైన చూసాం కదా వేప చెట్టు, అది ఇక్కడ తాడు కనిపిస్తుంది కదా, మాకు పిల్లలు ఊగడానికి ఉయ్యాళ్ళు కట్టడానికి ఇలా తాడు కట్టారు. అలాగే ఈ చెట్టు దగ్గర ఒక రాయి అది వేశారు కదా, ఇదేంటంటే కూర్చోడానికి అనమాట. ఇలా ఇది మా ఇంటి కిచెన్. నేను ఒకసారి మళ్ళీ హోమ్ టూర్ చేస్తానండి మా ఇంట్లో ఎలా ఉంటుందో. ఇక్కడ మాకు కట్టెలు అవి కట్టెలు పొయ్యిలో పెట్టడానికి కట్టెలు ఉండాలి కదా, వాటి కోసం ఇలా పక్కన పెట్టారనమాట, చిన్న గుడిసెలాగా వేశారు. మళ్ళీ ఇక్కడ ఇంకో జామ చెట్టు కూడా ఉంది, ఇందాక చూపించాను కదా అది చిన్నది, ఇది చాలా పెద్దది. సైజ్ అయితే చిన్నవే ఉంటాయి కనిపిస్తున్నాయి కదా, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. అలాగే ఇటువైపు మళ్ళీ వేప చెట్లు కూడా ఉన్నాయి, ఇది నిమ్మ చెట్టు కానీ నిమ్మకాయలు అయితే ఏం లేవు. చాలా అన్నమాట ప్లేస్లో ప్రతిదీ మాకు మొక్కలు వేసేస్తారు, ప్రతి మొక్క మాకు ఇక్కడ ఉంటుందండి మా ఇంటి చుట్టూ. అలాగే ఇక్కడ మల్లె మొక్కలు కూడా ఉన్నాయి, మళ్ళీ కోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ నిమ్మ మొక్క కూడా ఉంది, మళ్ళీ ఇది పెద్దది. ఇక్కడ రీసెంట్గానే కొన్ని కొన్ని సీడ్స్ వేశారండి, అవి ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా వేశారు. ఇందులో వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు అవన్నీ వేశారంట మేము వచ్చే ముందే వాటికి వేయడానికి వాటర్. ఇలా చూడండి చుట్టూ పందిరిలాగా వేశారు, కంచెలాగా పందిరిలాగా అంటారు కదా అది, చూడండి అది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మళ్ళీ నేను స్పెషల్గా ఒక హోమ్ టూర్ కూడా చేస్తాను మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయ మొక్కలు ఉన్నాయి, అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి. మేము వచ్చే ముందే చాలా కాసాయంట అవన్నీ కట్ చేసేసారు చూడండి, అక్కడక్కడ ఒక్కొక్కటే ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నాక చూడండి బీరకాయ, ఇక్కడ ఉన్నంత వరకు కూడా మా విలేజెస్లో వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తాను. మీకు తప్పనిసరిగా నా వీడియోస్ నచ్చుతాయండి, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.